నమో నారాయణాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన ఆలయాన్ని చూపించబోతున్నాను పితృదోషాలతోటి ఎంతో మంది బాధపడుతూ ఉంటారు మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తుల్ని వంశ పారంపర్యంగా మనం ఎలా అయితే పంచుకుంటూ వస్తామో అలాగే మన తాతలు తండ్రులు చేసిన పాప కర్మల్ని కూడా వంశ పారంపర్యంగా అనుభవించాల్సి ఉంటుంది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు ఇలా పాపాలు చేసినప్పుడు వారి కుటుంబీకులను ఈ కర్మలు వెంటాడుతూ ఉంటాయి కొన్నిళ్లలో చూడండి పిల్లలకు పెళ్లిళ్ళ ఒక ఇబ్బందులు పడుతూ ఉంటారు మరికొన్నేళ్లలో పిల్లలు మాట వినకపోవటం అపమృత్యు అంటే అకాల మృత్యు రావటం చిన్న వయసులోనే వైధవ్యం ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి వీటన్నిటికీ కూడా పితృదోషమే కారణమని చెప్తూ ఉంటారు మరి పితృదోషాలను నివృత్తి చేసుకోవటం ఎలా మరి అక్కడికే పెడుతున్నామండి అలంపూర్ అనగానే మనకి శక్తి పీఠం జోగులాంబదేవి ఆలయం గుర్తుకొస్తుంది కానీ చాలామందికి తెలియని మరొక ప్రత్యేకమైన ఆలయం కూడా అలంపూర్లోనే ఉందండి ఇప్పుడు మనం ఆ ఆలయానికే పెడుతున్నాం ఆ ఆలయంలో ఎటువంటి పూజలు చేస్తే ఈ పితృదోషాలు నివారణ అవుతాయి అన్నీ కూడా తెలుసుకుందాం వాతావరణం అంతా కూడా ఆహ్లాదభరితంగా ఉంది మన నేషనల్ హైవే చూస్తున్నారు కదా చక్కగా రోడ్డు అంతా విశాలంగా ఉంది ఇక హైదరాబాద్ నుంచి బయలుదేరాము శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనం వెళ్లాల్సి ఉంటుంది కర్నూలు రోడ్లో ఉన్న అలంపూర్ కు ఈ ఆలయం కర్నూలు కు దగ్గరలో ఉందండి మనం హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి వెళ్తున్నప్పుడు కర్నూలు కి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలోనే అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే అలంపూర్ జోగులాంబ ఆలయం ఉంది అలంపూర్ జోగులాంబ ఆలయం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు అమ్మవారి వారు పద్దెనిమిది శక్తి పీఠాలలో ఐదవదండి ఐదవ శక్తి పీఠం చూడండి ఎంత దగ్గరగా మనకి మహిమాన్వితమైన శక్తి పీఠం ఉందో అందుకే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎప్పుడు అవకాశం చిక్కితే అప్పుడు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి అలంపూర్కు చేరుకున్న తర్వాత మొదటిగా మేము ఈ ఆలయానికి వెళ్ళామండి ఇదేనండి శ్మశాన నారాయణుడి ఆలయం పితృదోషాలతో బాధపడుతున్నవారు అంటే ఈ జన్మలో ఎటువంటి పాపకర్మలు చేయకపోయినా కూడా వారి యొక్క కుటుంబం ఇబ్బంది పాలవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు వారి ఆస్తుల్ని మనం పంచుకున్నప్పుడు మరి వారి పాపాలను కూడా ఖచ్చితంగా పంచుకోవాలి కదా ఇక ఆలయం లోపలికి పెడతాం ఈ ఆలయంలో ముందుగా మనం అడుగు పెట్టగానే చక్కగా విఘ్నేశ్వరుడు మనల్ని దీవిస్తూ ఉన్నట్టుగా ఉన్నారండి స్వామివారు కాళాహస్తిలోను కాశీలోను అలాగే శ్రీశైలంలోను మనం ముందుగా వినాయకుడిని దర్శించుకుని మనం పెడతాం అలాగే ఇక్కడ కూడా ముందుగా మనకి వినాయకుడి దర్శనం అవుతుంది చక్కగా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని ఆ తర్వాత కుడి చేతి వైపుగా ఉన్న ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా చేసుకుందాం చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి వారు ఆలయం లోపలికి మనం ప్రవేశించగానే ఎడమ చేతి వైపు విఘ్నేశ్వరుడు దర్శనం ముందుగా చేసుకుని తరువాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఆలయం లోపలికి పెడతామండి చూస్తున్నారు కదా ఇది చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయానికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయండి ఈ శ్మశాన నారాయణుడి ఆలయాలు మన భారతదేశంలో అంటే మన ఇండియాలో రెండంటే రెండే ఉన్నాయండి ఒకటి కాశీలో చూస్తాం అంటే వారణాసి రెండవది వచ్చి పాపనాసి అలంపూర్ జోగులాంబ ఆలయానికి అతి దగ్గరలోనే ఉందండి ఈ పాపనాశి ఆలయం అలంపూర్లోని ఈ శ్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పబడింది విచిత్రం ఏంటంటే ఈ శ్మశాన నారాయణుడి ఆలయం అలంపూర్లోనే ఉంది అనే విషయం చాలామందికి తెలియదు అయితే ఈ శ్మశాన నారాయణ్ణి ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలి అనంటే ఏం చెయ్యాలి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను పితృదోషాల వలన కొన్ని దుష్పరిణామాలు జరుగుతూ ఉంటాయండి అవి ఏంటంటే చిన్నపిల్లలు అంటే చిన్నవారు అకాల మరణం పొందడం శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయి ఆసుపత్రి పాలవడం అప్పులు పాలైపోవటం లేనిపోని అపరిందల పాలు కావటం మన ప్రమేయం లేకుండానే ప్రమాదాలకు గురై జీవితాంతం కర్మలను అనుభవించడం అనేది మనం చూస్తూనే ఉంటాం అలాగే మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిసై మనకి ఉన్న పేరు ప్రఖ్యాతున్ని పోగొడుతూ ఉంటారు ఇటువంటి అన్నిటికీ కారణం ఏంటంటే పితృదోషం అని చెప్తూ ఉంటారు మరి ఇటువంటి దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే శ్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవడమే అందుచేత ఇటువంటి సమస్యలతోటి ఎవ్వరు బాధపడుతున్నా కూడా ఈ ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ ఉన్న అయ్యవారు చెప్పిన పూజా కార్యక్రమాలు చేసుకుంటే తప్పకుండా మనకి విముక్తి లభిస్తుందండి ఈ ఆలయంలో ఉన్న శివలింగం గురించి మనకి చాగంటి వారు ప్రత్యేకంగా చెప్పడం కూడా జరిగింది చాలా మహిమాన్వితమైన ఆలయం అండి ఈ ఆలయానికి మనం వెళ్ళాలంటే ముందుగా మనం అలంపూర్ చేరుకున్న తర్వాత హరిత హోటల్ ఉంటుంది ఆ హరిత హోటల్ అంటే హరిత రిసార్ట్స్ అవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినవి దాని పక్కన ఒక చిన్న దారి ఉంటుంది ఆ దారిలోంచి మీరు వెళ్ళి కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ ఎడం వైపు తిరిగితే ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది ఈ ఆలయ సముదాయంలోనే ఒక ప్రత్యేకమైన ఆలయం నారాయణుడి ఆలయం శ్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం ఎవరంటే శ్రీ పాపనాశీశ్వరుడు ఏడవ శతాబ్దం నాటి అతి పురాతన అతిపెద్ద లింగం దక్షిణ కాశీ అని కూడా అంటారండి ఈ స్వామిని దర్శించుకుంటే చాలండి మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ స్వామివారి గురించి చాగంటి వారు మనకి విశేషంగా చెప్పడం కూడా జరిగింది ఇక తర్వాత అమ్మవారు ముగ్గురమ్మల మూలపుటమ్మ మహిషాసుర మర్థిని రూపంలో మనకి దర్శనమిస్తారు ఇక్కడ ఉన్న అమ్మవారు ముగ్గురమ్మల శక్తి అంటే లక్ష్మి సరస్వతి పార్వతీదేవి ఈ మూడు రూపాలు కలిపిన మహిషాసుర మర్థిని రూపంలో మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారంటే అలా నిలబడి చూస్తూ ఉండిపోవాలనిపించిందండి చక్కగా అమ్మవారు మనల్ని దీవిస్తూ ఉన్నారు ఇది అతి పురాతనమైన ఆలయం అండి అవకాశం ఉన్నవారు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ మహాలయ పక్షాల్లో అయితే చాలా మంచిది లేదు అని అంటారా మీకు ఎప్పుడు కుదిరినా కూడా మీరు ఆ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి ఇక ఆలయంలోనే మరొక పక్కగా సప్త మాతృకలు కొలువై ఉన్నారు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఈ అమ్మవార్లనే సప్త మాతృకలు అని అంటారండి సప్త మాతృకులు అంటే ఇక్కడ సర్వదేవతలు కూడా శక్తి స్వరూపాలే పరాశక్తే సప్త మాతృకులుగా అవతరించింది బ్రహ్మ విష్ణు శివాది దేవతల శక్తులే మాతృకలు సప్త మాతృకలు అంటే సర్వదేవతలు కూడా అమ్మ రూపాలే జగదాంబ రాక్షస సంహారం చేస్తూ ఉండగా సప్త మాతృకులు ఆవిర్భవించి ఆమెకు సహకరించాయట అమ్మవారి యొక్క అనుగ్రహమే మనకు అసలైన వరం అని మనం చెప్పచ్చు అమ్మవారి అనుగ్రహమే అసలైన వరం అని చెప్తారు ఆ వరాన్నే మనం అమ్మవారిని అర్థించాలి అందుకే చిత్తశుద్ధితోట జగదాంబను శరణు వేడాలి ఇక్కడ ఉన్న శ్మశాన నారాయణుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే అలంపురానికి తెల్లవారుజామునే వెళ్ళి నది స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్లను దర్శనం చేసుకున్న తరువాత ఈ శ్మశాన నారాయణుణ్ణి సేవించుకుని ఇక వేరే చోటుకి ఎక్కడికి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి ఎంతోమంది పితృదోషంతో బాధపడేవారు ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ఉపయోగపడతాయనే నేను ఈ వీడియో చేయటం జరిగిందండి పితృదోషం నుండి బయటపడే సులువైన పరిష్కారం పితృదోష పూజలు అండి మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తుల్ని వంశపారంపర్యంగా అనుభవించడానికి మనం ఎలాగైతే హక్కు అర్హత పొందుతామో అలాగే తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయని చెప్తారు మన పెద్దలు పుణ్యాలు మంచి పనులు చేస్తూ ఉంటే మన యొక్క వంశం సుఖ సంతోషాలతోటి ఉంటుంది అదే మన పూర్వీకులు పాపాలు కనుక చేస్తుంటే అది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా కానీ వారు చేసిన పాపకర్మలు ఆ వంశ పారంపర్యంగా కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు మరి మేము ఏ తప్పు చేయలేదు ఎందుకు ఈ బాధలను అనుభవిస్తున్నాం అని అంటూ బాధపడేవారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పితృదోషం ఈ పితృదోషాలు ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాపకర్మలు చేయకపోయినా కూడా వారి యొక్క కుటుంబం ఇబ్బందుల రూపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు అని చెప్తారు ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత అలాగే ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ఇక్కడ పూజ చేస్తే వచ్చే ఫలితం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న అయ్యవారి ద్వారా తెలుసుకోవడం జరిగిందండి ఆ అయ్యవారి ద్వారా కూడా మీకు తెలియచేస్తాను ఇలా ఎంతోమంది పితృదోషంతో బాధపడేవారు ఉంటారు కాబట్టి వారందరికీ సమస్యకు పరిష్కారం చూపించినట్టు అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ ఆలయానికి వెళ్లి అక్కడ విశేషాలు తెలుసుకుని అంతా కూడా షూటింగ్ చేసి మీకు అందించడం జరుగుతోంది ఎందుకంటే నా సబ్స్క్రైబర్లందరికీ కూడా చీరలు వాటితో పాటు ఇటువంటి మంచి మంచి విషయాలన్నీ కూడా చెప్పాలనేదే నా ఆలోచన కాశీలో గంగా ఎలా సంఘం ఉంటే కృష్ణ తుంగభద్ర కాశీలో పాప వినాశనం క్షేత్రం ఉంటే ఇక్కడ ఈ క్షేత్రం పేరే పాప వినాశనం కాశీ అరవై నాలుగు స్థాన ఘట్టాలు ఉంటే అలంపూర్ అరవై నాలుగు స్థాన ఘట్టాలలో పెద్ద ఘట్టమే పాపనాశ నాసి క్షేత్రం కాశీలో మహదర్శనం ఉంటే నాశిత్ర ఇక్కడ మరకథ మహాశివలింగం అనగా ఆకుపచ్చ వెయ్యి శివలింగాలు ఈక్వల్ టు ఒక మరకథం వైశ్వలింగాన్ని ఒకేసారి పూజిస్తే ఎలాంటి సత్ఫలితాలు మీకు లభిస్తావో ఒక మరకతాన్ని పూజిస్తే కూడా సత్ఫలితాలు మీకు లభిస్తాయి పాపాలు తొలిపోయినప్పుడే ఈ పాప ద్వారం తెలుసుకుంటుంది పిదప అన్నిటిని ఈ క్షేత్రాన్ని దర్శించుకోలేరు అని మనకి ప్రాణంలో వర్ణించడం జరిగింది ఎన్నిసార్లు మీరు అల్లంపురికి వచ్చినా ఈ స్వామి దర్శనం కలదు శనీశ్వరుడు ఈ క్షేత్రానికి రానివ్వకుండా పది విధాలు అడ్డగిస్తున్నాడు పేర్లో ఉందండి పాప వినాశం అంటే పాపాలు వినాశమయ్యే క్షేత్రం ఎప్పుడు అయితే ఇచ్చేది దర్శించుకున్నాం పితపా యాక్చువల్ గా తాంత్రికాలు ఎక్కువ నడిచింది ఎక్కడ అంటే మా అల్లంపురం ఎక్కువ తాంత్రికలు నడిచింది పూర్వం అమ్మారు తాంత్రికాలు అక్కడ బయటపడిన తాంత్రిక గ్రంథంలో బయటపడింది అని చెప్పారు నమ్మశక్యంగా ఉంది అది ఉత్తర కాశీ అంటారు మరి అల్లంపురం దక్షిణ కాశీ అంటారు ఉత్తర కాశీ ఎలాంటి కార్యక్రమాలు జరుపుకోవచ్చు దక్షిణ కాశీలో అలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అయితే కాశీలో అరవై నాలుగు స్థాన కట్టాలంటే అల్లంపులు అరవై నాలుగు స్థానం పెద్ద గతం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఇరవై మూడు గుళ్ళ సమూహం ఉంటుంది పాపనాశలో ఏ గుడి ముందు ధ్వజస్తంభాలు చూసారా ధ్వస్తంభాలు ఉంటేనేమిటి ఆ గుళ్ళు ఏం చేసుకోవాలి లేకపోతే ఆ గుళ్ళు ఏం చేసుకోవాలి ధ్వజస్తంభాలు ఆ గుళ్ళ వివాహాలు కళ్యాణాలు ఉత్సవాలు చేసుకోవచ్చు లేకపోతే అపరికర్మలు ప్రసిద్ధి గాంచేదవుతుంది ద్వారంలో హను బ్రహ్మదేవుడు పిండం పట్టుకుంటారు హనుమంతుడు పక్కన

ఈ ఆలయం చాలామందికి తెలీదు అందుకనే నేను ప్రత్యేకించి వీడియో చేయటం అనేది జరుగుతోంది అవకాశం ఉన్నవారు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి మరి ఇటువంటి ఎన్నో విషయాలు మీకు అందించాలనేది నా ఆలోచన మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో మీకు అప్లోడ్ చేసినా కూడా చక్కగా నోటిఫికేషన్ ద్వారా అందుకోవచ్చు నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను నమస్తే